వైసీపీపై తనకు ఎలాంటి ద్వేషం లేదంటూ ఏపీ అధికార పార్టీపై సున్నితంగా స్టార్ట్ చేసి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన రచ్చబండ సభలో ఉద్వేగపూర్వకంగా ప్రసంగించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా నిలదీస్తామన్నారు. తనను పదే పదే దత్తపుత్రుడు అంటూ ఆరోపణలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మరోసారి దత్తపుత్రుడు అని అంటే సిబిఐ దత్తపుత్రుడు అని మిమ్మల్ని అనాల్సి వస్తుందని ఏపీ సీఎం జగన్పై ఫైర్ అయ్యారు పవన్. ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కావచ్చు లేదంటే వాళ్ళ ప్రభుత్వం నడిపే పార్టీ నేను మన జనసేనలో కార్యకర్తకి ఏదైనా జరిగితే జరగకూడదని కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా చింతలపూడిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు 1 లక్ష ఆర్థిక సహాయాన్ని పవన్ అందజేశారు. మేము సారా దుకాణాలు పెడతాం, దాంట్లో చక్కటి భూమి భూమి లాంటి బీర్లు అమ్ముతాం, అలాగే ఆ పక్కన మనకి మీరు రొయ్యలు అమ్మే ఒక ప్రాన్ షాప్ పెడతాం, లేదంటే మటన్ కొట్లు పెడతాం, చికెన్ కొట్లు పెడతాం. మీరు చెప్పండి, మీరు అందరూ ఆలోచించండి, మీరు చికెన్ కొట్లు పెట్టుకున్న వాళ్ళు మీరు ఎన్నుకున్నారా? మీరు అందరూ మీరు ఆలోచించాల్సింది. బ్రాందీ షాపులు పెట్టుకున్న వాళ్ళు దానికే మీరు ఎన్నుకుంది? మీరు మద్యపానం నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం అసలు మద్యపాన షాపులు పెట్టడం మీకు మనసులోకి తోచదా? మీకు అది వాళ్ళు ఎలా సరిదిద్దుకుంటారు మీరు చెప్పండి. అలాంటప్పుడు మీరు మద్యపాన నిషేధం ఎందుకు మాట్లాడారు? అలాగే జాబ్ క్యాలెండర్ మేము రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, యువతకి ఇస్తామని చెప్పారు. ఆ 2.5 లక్షల ఉద్యోగాలు ఏమైనా 3600 ఉద్యోగాలు, అది కూడా అన్ని కలిపి 100లోకి తీసుకొచ్చారు. మీరు అడగాలి, మీరు ఆ మాట్లాడాలి, మీరు ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్ ఇది, నా భవిష్యత్తు కాదు, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ బిడ్డల భవిష్యత్తు, ఇది మీరు ఆలోచించుకోవాలి. ఈ వైసీపీ వల్ల మాకు అన్యాయం జరిగిందా? న్యాయం జరిగింది, నిజంగా గొప్ప న్యాయం జరిగింది. నేను వాళ్ళు మీకు ఎదురాను, కానీ మీరు ఆలోచించకుండా మీరు మటుకు ఓటేస్తే మటుకు మీ బిడ్డలకి మీరే అన్యాయం చేసుకున్నట్టు, మీ తరాలకి మీరే అన్యాయం చేసుకున్నట్టు. నేనైతే నా కళ్ళ ముందు ఒక తప్పు జరుగుతున్నప్పుడు మొదటిది నేను చూస్తూ ఉండలేను, అలాగే నేను పరిష్కారం లేకుండా ఏది మాట్లాడను. కౌలు రైతుల సమస్య నేను తీసుకురాగలను, తిట్టేయగలను, గత ప్రభుత్వాన్ని తట్టగలను, ఇప్పుడు ప్రభుత్వాన్ని తట్టగలను, చాలా గొడవ చేయగలను. నేనేమనుకుంటానంటే నా పరిష్కారం ఏంటి దీనికి? జనసేన పరిష్కారం ఏంటి? మీరు నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కౌలు రైతుల రైతు ఆత్మహత్యలను ఆపండి. దయచేసి వారి కౌన్సిలింగ్ చేయండి, మా మీద విమర్శించడం కాదు, మనస్ఫూర్తిగా రైతాంగానికి అండగా నిలబడండి. రష్యా యుక్రెయిన్ వార్లో దాని ప్రభావం భారతదేశ రైతాంగం మీద